నా నమ్మకం ఎప్పుడు తప్పు కాదు. కంగ్రాట్స్. నువ్వు తెలియగల వాడివని తెలుసు, ఇంతకు తెగిస్తావని కూడా తెలుసు. నువ్వు రోగు అయితే నేను నెంబర్ వన్. చచ్చి బతికిన నువ్వు నెంబర్ వన్. చచ్చినా బ్రతికినా నేను ఎప్పుడు నెంబర్ వన్. అర్జెంట్ గా రమ్మని మెసేజ్ పంపించావు, ఏమైంది? పూజారి గారు పాప హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు, పరామర్శిస్తామని పిలిచాను. వీడా పూజారి? ఎస్, వీడే పూజారి. బాగానే ఉన్నాయా? కానీ వీడు కనిపించకపోయేసరికి వాళ్ళకి మన మీద అనుమానం వస్తే? వాడు లేడని అనుమానం, నేను బెర్క్లీతో కాదని అనుమానం వాళ్ళకి కలగకుండా ఉండాలి అంటే నువ్వు ఈ మాస్క్ వేసుకోవాలి, ఇవాళ నుంచి పూజారివి కావాలి. ఎస్, నువ్వే. ఎలా ఉంది పూజారి గారు? నేను బర్క్లీతో కాదని అనుమానం మీకు వచ్చింది కదా. అనుమానం తీరింది, నివృత్తి అయ్యింది. ఓ, నివృత్తి అయింది. నేనే పొరపాటు పడ్డాను, చనిపోయిన నంబర్ వన్ శవం అక్కడే ఉంది. ఎంత చల్లటి మాట చెప్పావయ్యా. ఇదిగో నీ మాట విని ఆ దొరం నేనేమైనా అనుంటే కొంపలు మునిగిపోయేవి. పెట్టి సంగతులు అంతే. అమ్మయ్యా, దేవుడి దయవల్ల ఆ దొరం నేనేమీ అనలేదు. అనగపోతానేవి?
నన్ను అవమానించడం నాకు అర్థమైపోయింది. మన మాటలు వాడు విననూ విన్నాడు, వాడు అనవలసిన మాటలు అనేశాడు. ఆ దరిద్ర గొట్టు భాషలో ఆ ముక్కలకు అర్థమేమిటో తెలిస్తావదు. ఓరి దౌర్భాగ్యుడా, నన్ను తిడతావేమిటి మధ్య? నేను తిట్టడం కాదు, వాడు తిట్టిన తిట్టుకు అర్థం అది. ఓరి దౌర్భాగ్యుడా, నువ్వు అనవసరంగా నన్ను అనుమానించావు, ఒక క్షణం నీ ఇంట్లో ఉండనంటున్నాడు. అదేదో శుభవార్తలాగా చెబుతావేమిటి? నిన్ను తగలయా, వాడు పోతే కూడా పెట్టి పోతుంది. ఇదిగో నువ్వు వెళ్ళి ఏదో చక్రం అడ్డేసి వాడిని ఆఫ్ చేయబోయా? ఏదో ఆఫ్ చేయి, వెళ్ళు వెళ్ళు. వాళ్ళు మాట్లాడుతున్నది వాళ్ళ భాషరా? అసలు అది భాషేనా? వాడు దొరైనా? నువ్వు మా డాడీవేనా? నా కర్మకాలికం రా మీ అమ్మ. నేను నువ్వు ఇక్కడి నుంచి పోరావు, దండం పెడతాను. మిరపకాయ తిన్న కాకిలాగా అలారుస్తాడు, ఇంతకీ ఏమంటాడు దొర? తప్పు నాదని చెప్తే ఒప్పుకున్నాడు. ఎలాగైనా అతన్ని సరదా అయిన మూడ్ లో పెడితే కరేపాకు గంపలో కాకరకాయ వస్తా. ఎలాగా ఈ లంపటం నుంచి బయటపడడం? వీడి భాష ఏమిటో నాకు తెలియదు. భాషతో చంపేకి రా బాబు, ఏం కావాలి? ఎలా సావడం నాకు తెలిసి. ఎవరంకుల్? మంగోల్ భాషలో మాట్లాడుతున్నారు. ఒంగోల్లో కాదమ్మా, ఆ గదిలోంచి మాట్లాడుతున్నాడు. ఒంగోల్ కాదంకుల్, మంగోల్. మంగోల్ భాషలో ఎవరు మాట్లాడుతున్నారు అంటున్నాను. ఓ దొరగారు నా గెస్ట్ గా దిగాడు, వాడు ఏదేదో అరుస్తాడు, అది నాకు అర్థం కాదు. ఆడు అచ్చారు చచ్చిపోతాడేమో నాకు బెంగీ. అట్లాగే నువ్వు కూస్తున్నావు, నీకు ఆ భాష గాని వచ్చేమిటి? తెలుసు అంకుల్, నేను ఫారెన్ లో ఉన్నప్పుడు ఇంచుమించు అన్ని భాషలు నేర్చుకున్నానులే. ఎక్స్క్యూజ్ మీ, చూడమ్మా రాధ, ఆ దొర మనకు బాగా కావాల్సిన వాడు. అడ్డమైన భాషల్లోనూ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి నన్ను హడలు కొట్టేస్తున్నాడు. నువ్వు భాష తెలిసిందాను గనక నువ్వు అతని దగ్గరికి వెళ్ళి కాస్త ఊసు పలుకుడి, కొంచెం శాంతపరచు. అలాగే అతను వెళ్ళిపోయాడా నా కొంప గుణమైపోతుంది. అంత మాట అనకు, ఇది నా చావు బతుకుల సమస్య, నీ మేలు నా జన్మలో మర్చిపోలేను. నువ్వు వెళ్ళి వాడిని కొంచెం మూడ్ లో పెట్టమ్మా. అమ్మయ్యా వెళ్ళమ్మా, వెళ్ళు. ఏమైందమ్మా? ఏవో అరుపులు వినిపించే తప్ప విషయం ఏమిటో నాకు చెప్పారు. ఏదో కష్టంలో ఉన్నారు, భాష ప్రాబ్లం లేదు, సరే అన్నాను. అంతేగాని పాడమంటే పాడడానికి, ఆడమంటే ఆడడానికి. ఐ డోంట్ లైక్ దిస్ బ్లడీ థింగ్స్. అమ్మా అమ్మా, నేను ఈ దేశానికి నాలుగు కాలాల పాటు సేవ చేయాలంటే వాడు కోపం రాకూడదు. నువ్వు ఆడినా పాడినా నా కోసం కాని వాడి కోసం కాదు తల్లి. కాదనకు కాదనకు కాదనకు. సరే కేశిబాసు పోషకుయ్యా, ఎర్రుబుర్ర చిన్నవాడా, తోషిబా వడసుయ్యా, తింగినాదం దిలకర్రా, పరమాత్మా నీకెల్లా తెరగొచ్చా నాకెల్లా, గోడ మీద బల్లి చూస గోతి కాడ నక్క కూస దొంగ చాట ముద్దులందుకో, కసబేక మోస పాష బిషప్ షడప్ చిచ్చుబుడ్డి లాంటి దానా, ఎర్రుబుర్ర చిన్నవాడా, చిన్నలంచ మెచ్చుకోవా, తింగినాదం దిలకర్రా. చూసుకో బాస తీసుకో బాస పూసుకో అలా కానీ నమస్తే.
చింతలే నీకు పూచి కాస్త కూస్త కాజయ్యని రజకు రాజు రేగింది మాజు గిచ్చే నీ కళ్ళు ఇచ్చే కవిళ్ళు పెంచే ఆ కళ్ళ కసబేక మోస పశ దేశా చిచ్చుబుడ్డి లాంటి దానా బుర్ర తిన్నవాడా చిన్నలంత మెచ్చుకోవా ఎత్తులన్నీ చిత్తు చేయనా తీసుకో బాస పుస్కో నమస్తే చిచ్చుబుడ్డి లాంటి దానా చిన్నవాడా చిన్నలను చమించుకోనా జీలకర్రా